మీరే తినాలి ఇది పౌష్టిక ఆహారమా మీ ఇంట్లో వాళ్ళు తినకూడదు మళ్ళీ ముందుగా ఇక్కడ వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు రాపూర్ మండలంలో ఎస్టీ కాలనీ ఎస్సీ కాలనీ స్కూల్ ఉన్నాయి. సో ఇక్కడ ఇవ్వడము అంటే అమ్మ కిట్ అమ్మ బేబీ కిట్ అని చెప్పి మేము కొత్త స్కీమ్ పెట్టి ఒక 1 మంత్ అవుతుంది. సో అది ఈ రాపూర్ మండలంలో ఇవ్వడం నాకు చాలా అంటే ఆనందంగా ఉంది. చాలామంది ఇక్కడ పూర్ వాళ్ళన్నమాట వీళ్ళు. సో ప్రెగ్నెన్సీ అండ్ బాలింతలు ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే పౌష్టిక ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పౌష్టిక ఆహారాన్ని వీళ్ళకి అంటే మేము ఇచ్చే ఆహారం చాలా బెస్ట్ అన్నమాట. సో ఇది తింటే వీళ్ళకి పుట్టబోయే బిడ్డ అంటే పౌష్టికంగా అంటే హెల్తీగా పుడతారనే ఒక కాన్సెప్ట్ అన్నమాట. సో ఆ కాన్సెప్ట్ తోటి మేము ఈ ఈ ఐటమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక 9 ఐటమ్స్ అని చెప్పి మేము ఈరోజు ఇక్కడ ప్రొవైడ్ చేశాము. దాంతోపాటు వీళ్ళకి ఏంటంటే మేము ఈరోజు ఇలాంటి అంటే ఇంత పౌష్టిక ఆహారం కొనుక్కోలేకపోతున్నాము, మాకు ఈరోజు కొనుక్కోవడానికి కూడా అంత స్తోమత లేదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి నేను ఒక అవేర్నెస్, ఒక ఎంకరేజ్మెంట్, ఒక ధైర్యము, ఒక అంటే మా ఫౌండేషన్ నుంచి, మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ నుంచి హెల్ప్ చేస్తున్నాను. సో వాళ్ళకి ఏంటంటే మీకు కూడా నేను ఉన్నాను, నేను చేయగలను, నాకు ఎంత వరకు శక్తి ఉంటే అంత వరకు నేను మీకు పౌష్టిక ఆహారం ఇవ్వాలి, మీరు ఈ అంటే మా పాపో బాబో హెల్దీగా పుట్టాలి, నేను అది తినాలి ఇది తినాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఉంటారు చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్. సో వాళ్ళకి అలాంటి ఫీలింగ్ ఉండకూడదు పోగొట్టడం కోసం అని చెప్పి మా ఫౌండేషన్ నుంచి నేను ఈ డెసిషన్ తీసుకొని వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది 1 మంత్ అని కాకుండా మంత్లీ ప్రొవైడ్ చేస్తాము, అంటే ఆఫ్టర్ డెలివరీ వరకు ప్రొవైడ్ చేస్తాము. డెలివరీ అయిన తర్వాత కూడా 1 మంత్ బేబీ వరకు కూడా మేము బాలింతల కిట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. దీంట్లో బాలింత కిట్ అంటే వీళ్ళు అంటే ఫస్ట్ తల్లి అంటే ఫస్ట్ పౌష్టిక ఆహారం తీసుకోవాలి, ఫీడింగ్ అనేది చాలా మంచిగా ఉండాలి, అంటే బాబు బిడ్డకి ఫీడింగ్ ఇవ్వడానికి అంటే వీళ్ళు తీసుకునే పౌష్టిక ఆహారం బట్టే ఫీడింగ్ కూడా బాగుంటుంది. సో అలాగే బిడ్డ పరిశుభ్రత కూడా ఇంపార్టెంట్. సో పరిశుభ్రంగా ఉండడానికి మేము వాళ్ళకి పౌడర్ అని తర్వాత సోప్ అని ఆయిల్ అని సో 9 ఐటమ్స్ అన్నమాట ఇవి కూడా టవల్స్ అని చెప్పి అంటే ఒక శుభ్రతను ఎట్లా పాటించాలి, పుట్టిన తర్వాత బిడ్డ ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్, వాళ్ళని హెల్దీగా చూసుకోవాలి, హెల్దీగా పెంచాలి, నా బిడ్డ కూడా మంచిగా నీట్గా ఉండాలి అని నేను ఈరోజు ఇవి కొనుక్కొని చేయలేకపోతున్నాను నా బిడ్డకి అనే ఒక భావన ఉంటుంది, అది పోగొట్టడం కోసం అని అంటే మీకు ఇలాంటి అంటే ప్రాబ్లము అంటే మీరు ఈ విధంగా థింక్ చేయొద్దు, నేను వాటికి దగ్గరుండి మీకు చేయగలను చేస్తాను నేనున్నానని చెప్పడానికి వాళ్ళకి ఇలాంటి ఫుడ్ని ప్రొవైడ్ చేయడము, అలాగే పరిశుభ్రత కోసము ఇలాంటి అంటే మేము పెట్టిన ఈ స్కీమ్ని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ బాలింతలకి నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సో అలాగే ఇక్కడ ICDC మేడం గారు కూడా ఉన్నారు. సో ఇంకా ఇక్కడ వచ్చిన స్టాఫ్ అందరు ఉన్నారు. సో ఈ అంగన్వాడి ప్రతి అంటే ఇక్కడ వచ్చిన స్టాఫ్ అందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి అంటే ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్, వాళ్ళని హెల్దీగా చూసుకోవాలి, హెల్దీగా పెంచాలి, నా బిడ్డ కూడా మంచిగా నీట్గా ఉండాలి అని నేను ఈరోజు ఇవి కొనుక్కొని చేయలేకపోతున్నాను నా బిడ్డకి అనే ఒక భావన ఉంటుంది, అది పోగొట్టడం కోసం అని అంటే మీకు ఇలాంటి అంటే ప్రాబ్లము అంటే మీరు ఈ విధంగా థింక్ చేయొద్దు, నేను వాటికి దగ్గరుండి మీకు చేయగలను చేస్తాను నేనున్నానని చెప్పడానికి వాళ్ళకి ఇలాంటి ఫుడ్ని ప్రొవైడ్ చేయడము, అలాగే పరిశుభ్రత కోసము ఇలాంటి అంటే మేము పెట్టిన ఈ స్కీమ్ని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ బాలింతలకి నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సో అలాగే ఇక్కడ ICDC మేడం గారు కూడా ఉన్నారు. సో ఇంకా ఇక్కడ వచ్చిన స్టాఫ్ అందరు ఉన్నారు. సో ఈ అంగన్వాడి ప్రతి అంటే ఇక్కడ వచ్చిన స్టాఫ్ అందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి అంటే ఎవ్రీ మంత్ నేను ఇక్కడికే పంపిస్తాను, వీళ్ళనే ప్రొవైడ్ చేయమని చెప్తున్నాను.
సో ఈ స్కీమ్ అనేది మేము ఇక్కడ ఒక మండలమని కాకుండా మా కాన్స్టిట్యూన్సీ వైస్ గా 6 మండలస్ లో ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాము అలాగే మేము కూడా గ్రౌండ్ వర్క్ చేసి అక్కడి నుంచి మేము తెప్పించుకుంటున్నాము ఎక్కడెక్కడైతే పూర్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తాము సో ఇంకా మేము ముందు ముందు కూడా ఎన్నో స్కీమ్స్ పెట్టి ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాము కేవలం ఎస్టీ ఎస్సీ వాళ్ళు పూర్ ఎక్కడ ఉన్నారో వాళ్ళందరికీ నేను ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను సో వీళ్ళందరూ చాలా అంటే ఈ నేను ఇచ్చిన ప్రతి వస్తువుని అందరూ హెల్తీగా తిని హెల్తీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు పచ్చడము బెల్లము గోధుమ పిండి రాగి పిండి శనగలు వేసిన ఉంటలు నెక్స్ట్ హార్లిక్స్ బాటిల్ ఇచ్చారు మాకు ధన్యవాదాలు వాళ్ళకి మేడంకి ధన్యవాదాలు అది ఎవరికి పెట్టకుండా మేమే తిని ఆరోగ్యంగా మేడం గారికి మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు ఎందుకంటే మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రెగ్నెంట్ మరియు లాక్టేటింగ్ వాళ్ళందరికీ కూడా మంచి పౌష్టికాహారం ఇచ్చి ఆ పౌష్టికాహారాన్ని వాళ్ళే ఉపయోగించేటట్లు చూసి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డలకి జన్మనివ్వాలి అనేది మేడం యొక్క కాన్సెప్ట్ ఆ విధమైనటువంటి కాన్సెప్ట్ తోటి ఆమె 9 రకాల వస్తువులు మన గర్భోదర బాలింతలకి వాళ్ళ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల పంపిణీ చేస్తారని చెప్పారు అందులో వచ్చేసి ఖర్జూరాలు రాగిపిండి బెల్లము మినప్పప్పు తర్వాత పెసరపప్పు హార్లిక్స్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా మంచి న్యూట్రిషన్స్ ఉన్నటువంటి ఐటమ్స్ కాబట్టి వాళ్ళందరూ కూడా అవేర్ చేస్తాము తప్పకుండా వాళ్ళే తిని ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డకి జన్మనిచ్చి ఆ పిల్లల వెయిట్ కూడా ఎంత ఉంది అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తామని చెప్పేసి తెలుపుతున్నాము